హే గాయ్స్, మధవ్ హియర్. ఈరోజు నేను మీకు చూపించబోయేది మన షెడ్యూల్ని ఎలా ఒక యాప్ ద్వారా క్రియేట్ చేసుకోవాలి అన్నది. సో ముందుగా మనం ప్లేస్టోర్లో ఎనీడూ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం. దీనిలో వచ్చి ఒక టిక్ మార్క్ ఉంటుందన్నమాట. సో మీరు ఈ లోగో డౌన్లోడ్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను కాబట్టి సో ఇలా నాకు ఓపెన్ అయింది. సో వన్స్ మీరు రిజిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ అడుగుతుందన్నమాట ఈవెంట్ లేదా టాస్క్ అని అడుగుతుందన్నమాట. సో మీరు ఒకవేళ ఏదైనా ఒక ఈవెంట్ లేదా ఒక మ్యారేజ్ ఫంక్షన్కి లేదా ఒక బర్త్డే ఫంక్షన్ అటెండ్ అవ్వాలనుకోండి, సో దాన్ని ఈవెంట్లో క్రియేట్ చేస్తారు. లేదా ఒక టాస్క్, సో మనం రోజు ఒక పని చేయాలి అంటే సో వెంటనే మనం రోజు లెగాలి, సో ఈ టైంకి చేయాలి అన్నది టాస్క్ అన్నమాట. సో అందులో మనం టాస్క్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఐ వాంట్ టు అని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏవచ్చు అంటే వేకప్ ఏమని ఇవ్వచ్చు, వేకప్ ఫర్ మార్నింగ్. సో ఇలా ఇచ్చిన తర్వాత కింద రిమైండ్ మీ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి ఎప్పుడు రిమైండ్ చేయాలి మీకు, సో ఇవాళ, రేపా, లేదా నెక్స్ట్ వీకా, లేదా ఒకవేళ మీరు సొంతంగా పెట్టుకోవాలనుకున్న టైం కస్టమ్ క్లిక్ చేయండి. సో కస్టమ్ క్లిక్ చేసిన తర్వాత సో జస్ట్ ఆ డేట్ పెట్టుకుని ఓకే చేశారనుకోండి, సో నెక్స్ట్ మనకి టైం అడుగుతుంది అన్నమాట. సో టైం కూడా సెలెక్ట్ చేసి ఓకే అంతే. చూసారు అప్పుడు టాస్క్ క్రియేటెడ్ టుమారో అట్ 8 AM. సో ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది టుమారో. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను టుమారో చేశాను. సో దీన్ని నాకు డైలీ రావాలనుకోండి, సో అప్పుడు నేను జస్ట్ దీని మీద ఒకసారి క్లిక్ చేసి మధ్యలో అలారం బటన్ క్లిక్ చేశాను అనుకోండి, సో ఇక్కడ మనకి రిపీట్ టాస్క్ అని ఉంటుంది. సో ఈ రిపీట్ టాస్క్ క్లిక్ చేసి ఎప్పుడు కావాలి మనకి, డైలీ కావాలి, ఇది వీక్లీయా, లేదా మంత్లీయా, లేదా ఇయర్లీ వన్సా అన్నది. సో ఇయర్ డైలీ పెట్టారనుకోండి, సో ఇది మనకి రోజు ఇస్తుంది అన్నమాట. సో జస్ట్ బ్యాక్ వచ్చేస్తే చూసారా వన్స్ ఏ డే రిమైండర్. సో ఇప్పుడు మనకి ఇది ప్రతిరోజు మనకి ఇది రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనం ఒక షెడ్యూల్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి వన్స్ ఈ షెడ్యూల్ టైం పెట్టాం కదా, సో ఆ టైం అయ్యిందనుకోండి, సో మనకి ఒక చిన్న బీప్ మెసేజ్ లేదా మనం ఏదైతే రింగ్ టోన్ పెట్టుకున్నామో ఆ రింగ్ టోన్ మనకి రావడం జరుగుతుందన్నమాట. అప్పుడు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, డన్ లేదా డిస్మిస్ లేదా సూనర్ అని వస్తుందన్నమాట. సో మీరు డన్ క్లిక్ చేశారనుకోండి, సో ఆ రోజుతో అది అయిపోతుందన్నమాట. సో నేను జస్ట్ మీకు చూపిస్తాను. సో ఇవాళ ప్రోగ్రామ్స్ ఇవి. సో నేను జస్ట్ ఆమె ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, సో ఆ వేకప్ దగ్గర అది అయిపోతుంది చూసారా, లేదా దాని మీద క్లిక్ చేసినా కూడా. సో జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. చూసారా, సో ఇలా మనం వన్స్ ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత సో మనం డన్ ఆప్షన్ చేయొచ్చు, లేదా ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత అది చూపిస్తుంది మనకి డన్ ఆప్షన్ అనేది. అలాగే ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీకు ఎప్పుడైనా ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, సో ఆ ఫోన్ కాల్ మీరు ఒకవేళ ఎత్తలేదనుకోండి, సో ఆటోమేటిక్గా ఈ యాప్ అనేది మనకు చూపిస్తుంది అన్నమాట. సో వాళ్ళకి ఇప్పుడు కాల్ చేయమంటారా, లేదా తర్వాత కాల్ చేయమంటారా, లేదా డిస్మిస్ చేయనా అని ఆప్షన్ కూడా మనకి ఈ ఫెసిలిటీ మనకి ఈ ఎనీడూ యాప్లో ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.